मोस्ट ब्यूटिफुल ब्यूटिफुल कलर कांबिनेशन सारी अंडी इदी इदोच्चे बोल्ड येलो मेरून अंड डार्क ग्रीन कलर कलर कांबिनेशन अंटे नाकु चाला इष्टम अंच वच्चे 5 इंचेस वस्तुंदंडी दानिकी रंपम वर्क चिन्न चिन्न डिजाइन ला वच्चिंदी चूडंडी सारी अंत मध्यलो प्लेन मेरून वच्चिंदंडी दानि मीद डिजाइन उंदी कानी सेल्फ डिजाइन रावडंतो कनिपिंचट्लेदु चाला बागुंदंडी डिजाइन कूडा చూడండి పల్లు వచ్చేసి చూడండి పల్లు వచ్చేసి సెల్ఫ్ డిజైన్ వచ్చింది కదా సెల్ఫ్ డిజైన్ అంటే yellow కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ వచ్చిందండి కనిపించట్లేదు కానీ చాలా బాగుందండి రిచ్ గా వచ్చింది దీనికి మళ్ళీ గ్రీన్ కలర్ అంచు రావడంతో ఇంకా ఈ కాంబినేషన్ చాలా బాగుందండి దీనికి టెంపుల్ టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది అంటే రంపం రంపం డిజైన్ లాగా వచ్చింది ఇది కూడా ఈ గోల్డ్ కలర్ తో కలిసిపోయిందండి yellow డిజైన్ లో इधे ना मुझे वेकना इला शी की चाल बहुत कदमी चूँ पलूचे चूँ अंत मत अंत प्लेन वी शी वे इला अंच इंका अंदमी शारी की शी वे उपाड़ पट्ट शी अभी इधन मेन टेपल वेसकता इंकोक शारी चाल इन कलर कांबिनेशन अंडी इधर प्यूर् उपाड़ पट्ट शी अंडी मध्य पैरट ग्रीन ऐसी कदा इधर सेल्फ ऐसी चला बहुत चूँ शैनिंग अभी चाल बहुत नारी कटे नैन टू टाइम्स कजिन वाल पाप मैरेज मतमे वेसकानी शारी अंदर अड़गर शारी चला बहुत डिजन कलर कांबिनेशन अभी चला बहुत अड़गर चूँ डबल अंच वी चूँ अंच पैन वे मतम गोल कलर वी प्लेन दिन पैन इंकोक सैकंड अंच मध्य गोल कलर थ्रेडिंग वी दा मध्य पिकअप पिकअप डिजाइन अंटे वायलेट कलर अंड पिकअप ग्रीन कलर थ्रेडिंग वीविंग चाल बहुत कदमी इला अंत अंच अंत अला मत पिकअप डिजाइन ऐसी चूँ पलू चूँ पलू चाला बहुत कदमी एंटे पलू पिंक मीद गोल्ड कलर थ्रेडिंग वी मध्य दाखी सैड पिकअप ग्रीन कलर डिजन वी दाद वायलेट कलर चिना फ्लवर्स वे डिजन चूँ नी इवी चूँ वे पलू चाल बहुत पलू अंत गोल्ड कलर लाइन ऐसी अंत अंतन शैनिंग असल रिच चला बहुत इको चूँ दी नैन मुड़ला वेकना मुड़ी इला वील वेला बहुत इधे रोजना थर्ड शारी चूप्तना शारी अंत मोस्ट चला इष्टेषन इंटे मध्य इंग्लिश कलर ग्रीन अटारे दी दींटे ग्रीन कलर स्क्वे बॉक्स सिल्वर थ्रेड वीविंग वी मध्य पिकॉक डिजाइन ऐसी अंत नमल पिंचन ऐसी इंटर लाइट कलर रावड़ों इंटर कलसीपोइंदी डिजाइन अंचे पर्पल अंत वायलेट कलर ऐसी वी दिंद टेंपल डिजाइन ऐसी वी दाने पैन फ्लवर ऐसी स्क्वे ऐसी आ बॉक्स फ्लवर ऐसी बहुत कदमी मत शी अंत इला स्क्वे ऐसी डिजन वी सिल्वर कलर वीविंग डिजन वी चूँ शी बहुत कदमी पलू चूपना पलू इंका रिच उदी चाल बहुत पलू वे चूँ पलू वे सिल्वर कलर थ्रेड वीविंग वी वायलेट कलर मीदे वी डिजन चाल बहुत कदमी मध्य सिल्वर थ्रेड मध्य डार्क कलर वी दाने
సిల్వర్ కలర్ థ్రెడ్ దాని మీద మొగ్గలాగా వచ్చిందండి ఇది అంచు వచ్చేసి సిల్వర్ జరీ వచ్చి ఇలాగా మొత్తం ప్లెయిన్ లాగా వచ్చిందండి అలలల కింద వచ్చింది దాని మీద డిజైన్ వచ్చేసి ఇది కూడా నేను పలు అలాగే చేయించుకున్నానండి సేమ్ ఇది చిబ్బన్న అంచు వచ్చేసి మొగ్గలాగా వచ్చిందండి వైలెట్ కలర్ మీద డిజైన్ వచ్చి సిల్వర్ దాని పైన చిన్న చిన్న మొగ్గలాగా వచ్చిందండి చూడండి బాగుందండి సారీ నాకైతే చాలా నచ్చిందండి ఈ సారీ వచ్చేసి ఎందుకంటే ఫుల్ డిజైన్ అండి సారీ అంతా హెవీ డిజైన్ లాగా ఉంటుంది నాకు ఇలాగా సారీ అంతా డిజైన్ వచ్చి నాకు చాలా ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టం చూసారు కదండి ఎలాగున్నదండి నా సారీ కలెక్షన్ నా సారీ కలెక్షన్ కనుక బాగుంటే నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టి లైక్ చేసి షేర్ చేయండి నేను ఇంకా సారీస్ తో నాకు ఇంకా సారీస్ ని మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో నేను చిన్న చిట్కా చెప్తానండి మీకు అది ఏంటంటే మిరియాలతో కషాయం చేసుకుంటే మిరియాల వల్ల మనకి ఎంత లాభం అనేది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను ఇప్పుడు రైనీ సీజన్ కదండి ఈ రైనీ సీజన్ లో వాటర్ పిల్లలు కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు లేదా చల్ల నీళ్ళు అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తాగుతారు కదండి ఆ వాటర్ మట్టిగా రావడం అదొక రకంగా ఉంటుంది కదా అలాగా వచ్చినప్పుడు అలాగా తాగినప్పుడు వాటర్ లో ఎలా చిన్న చేంజ్ ఉన్నా దాని వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ అని గరగర మంటం అని గొంతులో మంట కానీ ఇలాంటి మిరియాలు చాలా హెల్ప్ అవుతాయండి ఎలాగంటే మనము అలా గొంతు మంటగా ఉన్న మాట సరిగ్గా రాకపోవడం వల్ల ఏమన్నా ఇది ఏమన్నా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనము పాలల్లో కొద్దిగా మిరియాలని ఒక 10 గింజలు మిరియం గింజలు తీసుకొని వాటిని కచ్చా బిచ్చగా అంటే కొద్దిగా పొడి కొట్టుకోవాలండి కొద్ది మెత్తగా పొడి కొట్టుకుని పాలల్లో వేసుకుని కాచి దాన్ని వడపోసుకుని తాగితే కనుక చాలా బాగుంటుంది గొంతు బొంగురుగా ఉన్న గొంతు కూడా సాఫ్ట్ గా అవుతుంది అంతే కాకుండా ఇన్ఫెక్షన్ లా గానీ ఏమన్నా ఉన్నా చేసినా అలాంటి సమస్యలన్నిటికి దగ్గు జలుబు ఇలాంటివి కూడా ఇలాంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి మీరు ఇలాగ ఒకసారి చేసుకోండి మీకు అందరికీ తెలుసు కానీ ఈ వర్షా రైనీ సీజన్ కదండి కొంతమంది మిరియాలు అంటే ఇష్టపడరు సాధారణంగా ఎందుకంటే అవి ఘాట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిరియల్ ప్లేస్ లో పసుపు వేసుకుని అలా తాగుతారు కదా అలా కాకుండా ఈ మిరియల్ ఉపయోగించినందువల్ల మనకి ఇంకా ఎంతో బాగుంటుందండి మీరు ఇలా ఒకసారి చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్